రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా పబ్లిక్గా ధైర్యంగా చేస్తాడు ఏదనిపిస్తే అది మాట్లాడతాడు నిర్మోహమాటంగా అనిపించింది చెప్పడమే వర్మ స్టైల్ అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేసే యాంకర్లను సైతం లైవ్లో పొగిడేస్తాడు అవసరమైతే అక్కడే అడిగేస్తాడు ఇంకా నచ్చితే ఆఫర్ కూడా ఇస్తాడు వర్మకు ఆడవారు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ విషయం అర్ధరాత్రి ఆయన లేపి అడిగినా చెబుతాడు అంతలా స్త్రీలను ఆరాధించే వర్మ వారి సౌందర్యాన్ని ప్రేమిస్తాడు ఆకాంక్షిస్తాడు తాజాగా తన కొత్త సినిమా హీరోయిన్తో వర్మ పెట్టిన ముద్దు ముచ్చట్లు తెగ వైరల్ అవుతున్నాయి అవేంటో ఓసారి చూద్దాం లాక్డౌన్లో మిగతా దర్శక నిర్మాతలంతా చేతులు ముడుచుకొని కూర్చుంటే వర్మ మాత్రం శరవేగంగా దూసుకుపోతున్నాడు వరుసగా చిత్రాలను నిర్మిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఇప్పటికే క్లైమాక్స్ నగ్నం వేడి ఇంకా తగ్గలేదు మరో చిత్రంతో వేడి పెంచేందుకు సిద్ధమయ్యాడు మియా మాల్కోవా స్వీటీ శ్రీరాపాక అందాలకు తడిసిపోయిన ప్రేక్షకులకు ఈసారి మరో అందాన్ని తనదైన శైలిలో పరిచయం చేయబోతున్నాడు అప్సరా రాణి గతంలో ఊలాల్లా ఊలాల్లా ఫోర్ లెటర్స్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అయితే ఆ సినిమాలతో ఆమెను ఎవ్వరూ పఠించుకోలేదు కానీ వర్మ మాత్రం ఆమెలోని అందాలను కనిపెట్టాడు ఆ సమయంలో వర్మ ఆమెకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆమెను వాడే సమయం వచ్చినట్టు తెలుస్తుంది తన తదుపరి చిత్రం థ్రిల్లర్ హీరోయిన్ అప్సరా రాణి అని పరిచయం చేయడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ దక్కింది ఫాలోవర్ సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో ఆనందంలో తేలిపోయింది ఇదే విషయాన్ని ఆమె అర్ధరాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపింది వాటికి ఆర్జీవి సైతం రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది థ్రిల్లర్ షూటింగ్ ను ఆరున్న రాత్రి ప్రారంభించినట్లు తెలుస్తుంది సెట్స్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అర్ధరాత్రి కూడా ఓ ట్వీట్ చేయడం ఫోటో షేర్ చేయడంతో వర్మకు ఓ డౌట్ వచ్చిందంటూ ఆ ఫోటోను ఎవరు తీశారని వర్మ అడగ్గా తన అమ్మ ఆ ఫోటోను క్లిక్ చేసిందని చెప్పుకొచ్చింది వర్మ తనలోని కోణాలను ఇంతకుముందు క్లైమాక్స్ నగరం చిత్రాల్లో చూపించాడు తాజాగా థ్రిల్లర్ మూవీ స్టిల్స్ కూడా షేర్ చేశాడు షూటింగ్ సెట్స్ లో భాగంగా అప్సర హాట్ స్టిల్స్ ఆమె డైలాగ్లను ట్వీట్ చేశాడు థ్రిల్లర్ చిత్రంలోని ఓ సీన్లో బాస్ ఎప్పుడు కరెక్టే అని అప్సర చెబుతుందని వర్మ తెలిపాడు